కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీ మేకలు గొర్రెల సహకార సంస్థ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్ పర్యటించారు. అనంతరం స్థానిక వెటర్నరీ ఆసుపత్రిలో మేకలు గొర్రెల సహకార సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల వారికి ఇచ్చిన పథకాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో 75% సబ్సిడీ ఇస్తున్నారని, ఏపీలో కూడా 50% సబ్సిడీ ఇచ్చి సంఘాలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో సంఘాల ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపు ఏర్పాటు చేయాలని నాగేశ్వరరావు యాదవ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో మేకలు గొర్రెల అభివృద్ధి సహకార సంస్థ ఒకటి పనిచేస్తూ ఉంది. దాని నిమిత్తమై ఇక్కడికి రావడం జరిగింది. దానిలో ఈ దాదాపు 5000 సొసైటీస్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు 100,000 మంది సభ్యులు ఈ గొర్రెల వృత్తి మీద ఆధారపడినారు. మరి మన జిల్లాకు తీసుకుంటే ఇక్కడ 420 సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు 10,000 మంది సభ్యులు ఈ సంఘాలలో ఈ గొర్రెల పెంపకం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వీరికి ఆర్థిక పరిపుష్టి అందించడం కోసం మరి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఎన్సిడిసి సంస్థ నుంచి దాదాపు 275 కోట్లని ఈ రాష్ట్ర తొందరగా మా వాళ్ళు ముసలిళ్ళు అయిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి చేనేత కార్మికులు మరి అలాగే గీతా కార్మికులకు రాగా 50 ఏళ్ళకే పింఛన్ చేయాలనేది మా వాళ్ళందరి డిమాండ్ చాలా రోజుల నుంచి గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. మరి అలాగే ఈ సబ్సిడీ 20% ఎన్సిడిసికి ఇస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోలేదని మా సభ్యులు బాధపడుతున్నారు. దీనికి గాను తెలంగాణ సిస్టమ్ 75% ఇస్తున్నారు. కనీసం మన గవర్నమెంట్ 50% అన్నా ఇచ్చి మరి ఈ పేదవాళ్ళని ఆదుకోవాలని డిమాండ్గా మరి ఇక్కడ గవర్నమెంట్ని మరి చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా గవర్నమెంట్ పరిశీలనలో తీసుకుంది. అలాగే ఇప్పుడున్న జనాభా నిష్పత్తి అంటే ఏవైతే ఈ గొర్రెలు మేకలు ఉన్నాయో ఆ జనాభా దిశ మన జిల్లానే తీసుకుంటే 26 లక్షలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇచ్చే మందులు ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకోసమే మరి మందుల్ని ఈ జనాభా నిష్పత్తి ప్రకారం పెంచండి. అట్లాగే ఫెడరేషన్లో కూడా మాకున్న డబ్బులతో ప్రతి జిల్లాలో ఒక జనరిక్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసి ఈ సభ్యులకు సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. అట్లాగే వీళ్ళకి గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం మరి అలాగే మా అంటే ఇక్కడ ఉన్న వినియోగదారులు కానీ ప్రజలు కానీ మంచి మాంసాన్ని మరి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ఒక మీట్ షాప్ మా యూనియన్ తరఫున ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయం చేసుకుంటున్నాం. అలాగే మ్యాక్స్ వాళ్ళతో టైఅప్ అయి మరి ఇవి మార్టిగేజ్ కాకుండా మరి మా గ్రూప్ సభ్యులకి 100,000 రూపాయలు మరి లోన్స్ కూడా ఇవ్వడానికి కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. అట్లాగే మాకున్న డబ్బులతో పొదుపు లక్ష్మి గ్రూప్స్ లాగా రివాల్వింగ్ ఫండ్స్ కూడా ఇవ్వడానికి మేము ఒక ఆలోచన చేశాం. ఇవన్నిటినీ కార్యాచరణలోకి తీసుకునే నిమిత్తమే మరి మా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసుకోవడానికే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం.